श्री विष्णु रूपाय नमः शिवाय। कुलालकु अतीतंगा प्रति ओक्करु इंट्लो सोंतंगा तेलिकगा पूजलु चेसुकोवालने उद्देश्यंतो मेमु ई यज्ञान्नि प्रारंभिंचाम। अंदुलो भागंगा ई रोजु मीकु गणपति पूज 10 निमिषाल्लो एला चेसुकोवाली अनेदि चेप्तां। ఇది ప్రారంభించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది ఏమిటంటే, ఈ పూజ యొక్క శ్లోకాల పీడిఎఫ్ ఇంగ్లీష్లోను తెలుగులోను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ చూసుకోండి. అలాగే గణపతి పూజ ప్రతిరోజు చేయగలిగితే కనుక అసలు వ్యాపారంలోను వాటిల్లోనూ అద్భుతమైన అభివృద్ధిని చూస్తారు అసలు. అలాగే జీవితంలో ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతారు. అలాగే సింధూర గణపతి పటం ఇదిగో ఇక్కడ చూపిస్తున్న లాంటిది పెట్టుకుని పూజ చేయగలిగితే కనుక జీవితంలో ఎంత అవ్వని కార్యాలైనా సరే తేలిగ్గా అయిపోతాయి. సింధూర గణపతి యొక్క శక్తి అది. అందుకని రోజు చక్కగా చేసుకోండి. ఈ పూజకు కావాల్సిన వస్తువులు ఏమిటో ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. సరే ఇప్పుడు మనం పూజ ప్రారంభిద్దాం. మొట్టమొదట గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇప్పుడు దీపారాధన చేద్దాం. దీపానికి బొట్లు పెడుతూ ఈ శ్లోకం చదవండి. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. ఇప్పుడు పూజ ప్రారంభించడానికి ముందు ఆచమనం చేయాలి కదా, అది చేద్దాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు ఏ పూజకైనా రెండు పంచపాత్రలు పెట్టుకోండి. ఒక పాత్రతో భగవంతుడికి సంబంధించిన ఉపచారాలన్నీ చేయండి, ఇంకొక పాత్రతో మీరు చేసే ఆచమనం అలాంటివి చేయండి. ఎందుకంటే మన ఎంగిలి పాత్రలో నీళ్లు దేవుడికి పెట్టకూడదు కదా, అందుకని. ఇప్పుడు ఆచమనం చేద్దాం. మొట్టమొదటి మూడు నామాలకి స్త్రీలైతే నమః అని చదవండి, పురుషులైతే స్వాహ అని చదవండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. చేయి కడిగేసుకోండి, ఎంగిలైంది కదా. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు భూతోచ్చాటన చేద్దాం. కొన్ని అక్షింతలు తీసి వాసన చూసి మీ ఎడం వైపుకి చల్లుతూ ఈ శ్లోకం చదవండి. ఉత్తిష్టంతు భూత విశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ఇదిగో ఈ ముద్రని నాసిక ముద్ర అంటారు. ఈ ముద్ర పట్టి లోపలికి వాయువు తీసుకుని బంధించి అప్పుడు ఈ శ్లోకం లోపల చదువుకోండి. పూరకం కుంభకం చైవారేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు మనం సంకల్పం చెప్దాం. ఈ పూజకి నమస్కారం చేసుకుని స్వామికి సంకల్పం చెప్పండి. మమ ఉపాత సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం ధనధాన్య సమృత్యర్థం ఇష్టకామ్యార్థసిత్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ వినాయక దేవతముద్దిశ్య యావచ్చక్తి పూజాం కరిష్యే. కరిష్యే అన్నప్పుడు మీ ఉంగరం వేలితో నీటిని తాకండి. ఇప్పుడు స్వామికి పంచోపచారం చేద్దాం. చేసేందుకు ముందు మరి స్వామిని ధ్యానం చేసి ఆవాహన చేయాలి కదా, అందుకని ఈ శ్లోకాలు చదవండి. నమస్కారం చేసుకుని స్వామి మీ పూజామందిరంలోకి వచ్చి కూర్చుంటున్నట్టుగా భావించండి. భవసంచిత పాపోఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్త కాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం.
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహయామి సమస్త ఉపచారాన్ మనసా సమర్పయామి. ఇంటికి వచ్చిన గణపతికి చక్కగా కాళ్ళు కడిగినట్టు, ఆయనకి తాగడానికి జలం ఇచ్చినట్టు, కొత్త బట్టలు పెట్టినట్టు అలాంటివన్నీ మనసులో భావించుకోండి. సామాన్యంగా పూజలో ఇప్పుడు అందరూ అష్టోత్రం చదువుతారు. మనం అలా కాకుండా గణపతికి సంబంధించింది ఒక అత్యద్భుతమైన స్తుతి చదువుదాం. అసలు దీన్ని సంకష్టహర గణపతి స్తుతి అంటారు. అసలు ఇది ప్రతిరోజు ఏ ఇంట్లో చదువుతారో ఆ ఇంట్లో అభివృద్ధి అమోఘంగా ఉంటుంది, ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి. అందుకే సంకష్టహరం అంటారు. ఇప్పుడు ఆ స్తుతిని మన పూజలో భాగం కింద చేసుకుందాం అనుకోండి, మీకు మీ పిల్లలకి వచ్చేస్తుంది కదా నోటికి, అందుకని చదివి వినిపిస్తాను. నమస్కారం చేసుకోండి. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చాయేకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరం న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. చూడండి, ఇంత పెద్ద ఫలశ్రుతి చెప్పారంటే ఆ శ్లోకం ఆ 12 నామాల యొక్క శక్తి ఏమిటి అనేది. అందుకే దీన్ని మీ పూజలో ఒక భాగం కింద చేసేసుకోండి. ఇప్పుడు గణపతికి చక్కగా ధ్యాన ఆవాహనమైంది, స్తుతి చేశాం కదా. ఇప్పుడు మనం పంచోపచారాలు చేద్దాం, ధూపం దీపం అలాంటివి. అందుకని మొట్టమొదట అగరబత్తి వెలిగించి పెట్టుకోండి, ఆ తర్వాత ఈ శ్లోకం చదవండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు స్వామికి దీపాన్ని చూపిస్తూ ఈ శ్లోకం చదవండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు కొంచెం జలాన్ని స్వామికి చూపించి ఒక చిన్న పాత్రలో వేసి ఇప్పుడు మన స్వామికి నైవేద్యం సమర్పిద్దాం. ప్రతిరోజు నిత్య పూజ అయితే ఉండ్రాళ్ళవి చేయలేం కదా, అందుకని ఏవో ఒకటి ఫలాలు కానీ లేకపోతే పాలు కానీ, కాచి చల్లార్చిన పాలు కానీ లేకపోతే బెల్లం ముక్క కానీ ఖర్జూరం కానీ ఏదో ఒకటి పెట్టండి. భక్తితో పెడితే స్వామి ఏది పెట్టినా తింటాడు. సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవాచణముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి. మీ నైవేద్యాన్ని స్వామి స్వీకరిస్తున్నట్టుగా మనసులో భావించండి. ఇప్పుడు మనం స్వామికి కర్పూర నీరాజనం అంటే హారతి ఇద్దాము, అందుకని నీరాజనానికి సిద్ధం చేసుకోండి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు హారతి కళ్ళకద్దుకోండి. ఇప్పుడు కొన్ని అక్షింతలో ఒక పుష్పం చేతిలోకి తీసుకుని స్వామికి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు చామరంతో స్వామికి వీస్తూ ఈ శ్లోకాలు చదవండి. ఒకవేళ చామరం లేకపోతే మనస్సులోనే వీస్తున్నట్టుగా భావించండి. ఛత్ర చామర గీత నృత్యాందోళికాశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
न्यूनं सम्पूर्णतां याति सज्जो वन्देतमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिप यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तु ते अनया यथाशक्तिपूजया च भगवान् सर्वात्मकः श्रीमहागणाधिपतिदेवता सुप्रसन्न सुप्रीतो वरदो भवतु। మనసులో కోరికని స్వామికి చెప్పుకుని నమస్కారం చేసుకోండి। స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు। గణపతి దయవల్ల మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులు కలగాలని, అలాగే మీరు బిజినెస్ కానీ చదువు కానీ ఏ కార్యం చేపట్టినా సరే సర్వతోముఖాభివృద్ధి చెందాలని అందులో ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః। అందరికీ నమస్కారం। మన ఆధ్యాత్మిక వీడియోల్ని మూడు ఛానల్స్గా విభజించాం। మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్, అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేము చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం। రెండో ఛానల్ నండూరి సుశీల, నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతో మంది వేల మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు, వాటిలన్నిటికీ నండూరి గారు ఇచ్చే సమాధానాలు ఈ ఛానల్లో ఉంటాయి। అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం। మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్, మహాత్ముల చరిత్రల గురించి, ఆలయాల రహస్యాల గురించి, మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉంటాయి। ఈ మూడు ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి।